राष्ट्र आर्थिक परिस्थिति अध्यक्ष बागुंडकपोते तमकु बागुंटुंदनी भावे येलो मीडिया को चंद्रबाबु नायडु गारिकी मात्रं बागुंटुंदि अध्यक्ष वारिकी मात्रं इदि ओक चेदु वार्त अध्यक्ष एंदुकंटे राष्ट्रं बागुंदि आर्थिक परिस्थितुलु कूडा बागुंडायि अंटे वाळ्ळु असलु जीर्णिंचुकोलेरु अध्यक्ष अध्यक्ष రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాగో అలాగా డబ్బులు రాకుండా ఆగిపోతే లేదా ఆపేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్కు దేశంలోని బ్యాంకులకు ఆర్థిక సంస్థలకు ఇలా అన్నింటికీ కూడా తప్పుడు ఉత్తరాలు రాసి తప్పుడు ఉత్తరాలు వారికి రాయడమే కాకుండా కోర్టుల్లో సైతం తప్పుడు కేసులు కూడా వేసి మరీ ఆపేయగలిగితే ఇక్కడ పేదలకు మనం అమలు చేస్తా ఉన్న మంచి స్కీములు ఆగిపోతాయన్న ఒకే ఒక్క స్కీముతో రాత్రనక పగలనక కూడా కష్టపడతా ఉన్న శక్తులు మనకందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి చూస్తా ఉన్నాం నిజంగా కూడా ఏ స్థాయిలో ఈ శక్తులన్నీ కూడా కష్టపడతా ఉన్నాయో కూడా చూస్తా ఉన్నాం అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత పెద్ద సవాలుగా అయినా కూడా కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి రకరకాల సవాళ్లు విసిరినా కూడా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా దేశంలో అనేక రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఈ ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్షుడు అధ్యక్ష మన 5.3 కోట్ల ప్రజల కోసం అధ్యక్ష ఇంటింటికి సంక్షేమము ఇంటింటికి అభివృద్ధి చేస్తూ రాష్ట్రానికి అభివృద్ధి ఇంటింటికి సంక్షేమం చేస్తూ మానిఫెస్టోలో చెప్పిన 98.4% హామీలు అమలు చేసి చేస్తా ఉన్న ప్రభుత్వంగా ఈ రాష్ట్ర శాసనసభ వేదికగా ఆర్థిక రంగాలకు సంబంధించి ఈరోజు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదటగా అధ్యక్ష ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనకు అన్ఫార్చునేట్ గా రాష్ట్రం అన్ని రకాలుగా బాగున్నా కూడా రాష్ట్రం బాగోలేదని అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో పడిపోయిందని చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఉన్న ఒక బ్యాచ్ దోచుకో పంచుకో తినుకో అని ఒక దొంగల మోట ఒకటి ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి అది ఒక పెద్ద బ్యాచ్ ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 పవన్ కళ్యాణ్ కూడా దత్తపుత్రుడు కూడా అంతో ఇంతో దానికి తోడుగా ఉంటాడు అధ్యక్ష వీళ్ళంతా ఒక బ్యాచ్ వీళ్ళంతా కూడా రాష్ట్రం బాగున్నా కూడా బాగోలేదు రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది అయిపోయింది రకరకాలుగా ఊహాజనకమైన వార్తలు ప్రజల్లో ఒక లేనిది సృష్టించే కార్యక్రమం ప్రజల మనసుల్లో చేయడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు జరుగుతాయి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన నాటి నుండి జూలై 18 2023 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 10,77,006 కోట్ల రూపాయలు 10,77,006 కోట్ల రూపాయలు దీనిలో నుంచి కనుక మనం అంతకు ముందు ఉన్నటువంటి అప్పు ఏదైతే ఆ 3,62,375 కోట్లు ఉన్నాయో దాన్ని కనుక మనం మినహాయించుకున్నట్లయితే ఈ 4 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు
7,14,631 కోట్లు. దీనిలో అధికారికంగా చేసినటువంటి అప్పు ఉంది, అనధికారికంగా చేసినటువంటి అప్పు కూడా ఉంది. అధికారికంగా చేసినటువంటి అప్పు అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి అప్పు 2,39,716 కోట్లు. ఇది అధికారికంగా చేసినటువంటి అప్పు. అనధికారికంగా చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో 4,74,315 కోట్లు. 4,74,315 కోట్లు అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుండి 2020 వరకు, 2020 నుండి 2021 వరకు, 2021 నుండి 2022, 2022 నుండి 2023, ఇప్పుడు అనధికారికంగా ఈ అప్పులు ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి చర్చించుకోవాల్సినటువంటి అవసరం, ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అప్పే అసలు మన రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా ఉంది అనేటువంటి విషయం కూడా మనం ఇప్పుడు గమనించాలి. భారత ప్రభుత్వం నాబార్డు ద్వారా తెచ్చినటువంటిది 7,992 కోట్లు. కంటింజెంట్ ఫండ్ ఏదైతే ఉందో దాని ద్వారా తీసుకున్నటువంటిది 50 కోట్లు. కార్పొరేషన్ల కొరకు అనేక కార్పొరేషన్లు పెట్టారు కదా, బీసీ అని, మళ్ళీ బీసీలో సబ్కులాలని, వాటన్నిటికీ పెట్టారు కార్పొరేషన్. వాటి ద్వారా తీసుకున్నటువంటి అప్పు 98,603 కోట్లు కార్పొరేషన్. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టడం జరిగింది, ఆ తనఖా పెట్టి తీసుకున్నటువంటి అప్పు 94,928 కోట్లు. నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఏదైతే ఉందో అక్కడి నుండి తెచ్చుకున్నది 8,945 కోట్లు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, దాని ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పు రమారమి 10,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు ద్వారా తీసుకున్నటువంటి అప్పు 5,000 కోట్లు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్స్ డిస్కమ్లకి కట్టవలసింది తీసుకున్నది 27,384 కోట్లు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నది 35,000 కోట్లు. లిక్కర్ బాండ్స్, సాధారణంగా మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని, అంటే రాబోయే కాలంలో వచ్చేటువంటి ఆదాయాన్ని తనఖా పెట్టి ఎంత వడ్డీకి 9.62% అంటే రమార దగ్గర దగ్గరగా 10% ఇంట్రెస్ట్కి తీసుకొచ్చినటువంటి అప్పు 8,305 కోట్లు. అవుట్ స్టాండింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయి, నేను ఇందాక చెప్పాను తెలుగుదేశం అధికారం కోల్పోయే సమయానికి 40,000 కోట్లు అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సిపి ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో అవుట్ స్టాండింగ్ బిల్స్ కానివ్వండి, సప్లయర్స్కి ఇవ్వాల్సింది కానివ్వండి, 71,500 కోట్లు అవుట్ స్టాండింగ్. దాన్ని కూడా అప్పుగానే చూడాలి, ఎందుకంటే అది గవర్నమెంట్ సొమ్ము కాదు, అది ఇవ్వాల్సినటువంటి సొమ్ము. అదేవిధంగా ఉద్యోగులకి అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో 33,100 కోట్లు. వివిధ ప్రభుత్వ సంస్థల యొక్క ఫిక్స్డ్ డిపాజిట్, వాటిని కూడా విత్డ్రా చేయడం జరిగింది, 1,170 కోట్లు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ తీసేసుకోవటం. పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ ఏదైతే ఉందో దాని ద్వారా 26,850 కోట్లు. గ్రామ పంచాయతీలకి, గ్రామ పంచాయతీల నుండి మళ్ళించినటువంటి సొమ్ము 8,868 కోట్లు. సాధారణంగా నేషనల్ డిజాస్టర్ ఫండ్ ఉంటుంది, NDF అంటాం, అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ ఫండ్ కూడా ఉంటుంది, SDF, దాని ద్వారా మళ్ళించినటువంటి సొమ్ము 1,100 కోట్లు తీసుకున్నట్టు. మరి సింకింగ్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సింకింగ్ ఫండ్ అంటే సాధారణంగా వచ్చే ఆదాయంలో కొంత శాతం ప్రభుత్వం పక్కన పెట్టండి, ఎందుకంటే ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి ఎమర్జెన్సీ కానీ ఇబ్బంది కానీ వచ్చినట్లయితే ఆదుకోవడానికి దాన్ని పక్కన పెడుతూ ఉంటారు, 1%, 2% అట్లా పక్కన పెడుతూ ఉంటారు. అటువంటి సింకింగ్ ఫండ్ నుండి తీసుకున్నటువంటిది 2,774 కోట్లు.
ఎన్పిఎస్ ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని నుండి తీసుకున్నటువంటిది 1338 కోట్లు. జెన్కో అండ్ ట్రాన్స్కో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో అక్కడి నుండి మళ్ళించింది 3600 కోట్లు. ఈఎస్ఐ ఫండ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండేటువంటి ఈఎస్ఐ ఫండ్స్ ఏదైతే ఉందో దాని నుండి 155 కోట్లు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ దాని నుండి 15,000 కోట్లు. అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా 900 కోట్లు. అంటే వెరసి 474,315 కోట్లు, 1,200,000 అటు ఇటుగా. ఇంత మేరకు అనధికారికంగా పై చెప్పిన విధంగా అప్పులు తీసుకొచ్చినటువంటి నేపథ్యం. దీంట్లో రిజర్వ్ బ్యాంక్కి అధికారికంగా తీసుకొచ్చినటువంటి 229,716 కోట్లు కలుపుకుంటే ఇది 10,77,006 కోట్ల వరకు కూడా మనకి మన ముందు ఉన్నటువంటి అప్పు భారం కనపడుతుంది.